చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలు. గత 60 సంవత్సరాల నుంచి కనీసం కూర్చోవడానికి పీట లేనటువంటి పాఠశాలలు అవన్నీ. కొంతమంది వారి వారికి ఉండేటువంటి సదుపాయాలు లేక అధికారం వలన బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఒక్కొక్క బిల్డింగ్ 5-6 సంవత్సరాలు పట్టి పూర్వం ఏంటంటే ఎస్ఎస్ఏ వారు 5 లక్షల రూపాయలు ముందుగానే ఆ ఎస్ఎంసీ కమిటీ పేరునేసేసి వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 5-6 సంవత్సరాలు కూడా పట్టినటువంటి పరిస్థితులు. పోనీ 5-6 సంవత్సరాలు పట్టింది లంక గ్రామాలు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అనేటువంటి పరిస్థితి. అది కట్టిన తర్వాత కూడా మరో 5-6 సంవత్సరాల పిల్లలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అక్కడ యూపీ పాఠశాల ఉంటుంది. యూపీ పాఠశాలకి అక్కడ ఉండేటి ఊడుమూడి జీ పెదపూడిలో ఉండేటువంటి హై స్కూల్కి మధ్య 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని ఉండేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దాన్ని క్లబ్ చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. క్లబ్ చేసే పరిస్థితులు 6 కిలోమీటర్లు ఒక లంక గ్రామం నుండి ఒక హై స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఇవని దాన్ని ఆఫ్ చేయటం జరిగింది. రివైజ్డ్ ప్రపోజల్స్ ఏంటంటే నేను ఎప్పుడైతే వీరు అర్ష కుమార్ ఎప్పుడైతే డబ్బులు 19 కోట్ల రూపాయలు ఇచ్చారన్న తర్వాత సబ్జెక్ట్కి వచ్చిందండి. ఇది 19 కోట్లు ఇచ్చిన తర్వాత అది పనిచేయడానికి కూడా అసంపూర్తి ఫండ్ కాబట్టి నాకు అప్పట్లో 38 కోట్ల రూపాయలు నేను ఎస్టిమేట్ వేసి నేను పంపించడం జరిగింది అధికారుల చేత. మళ్ళీ దాని మీద అంతకంతకంటే కొంచెం రేట్లు పెరగటం వల్ల 43 కోట్లు అయింది. నేను 38 కోట్లు ఇస్తానండి అని చెప్పేసి నిన్ననే నాకు మెసేజ్ కూడా రావటం కూడా జరిగింది, పంపించడం కూడా జరిగింది. ఆ 38 కోట్లతో కూడా నేను అందుకనే నేను పూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను, ఈ నెలాఖరు కానీ ఆగస్ట్ నెలాఖరు కల్లా నేను శంకుస్థాపన చేస్తాను, చేసి బిద్ది కంప్లీట్ చేసి పూచి నా మీద ఉంది, నేను చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, అందరూ ఒకేసారి అరిస్తే వినపడదు. అట్లా కాదు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అందరూ మాట్లాడుతుంది. 43 చేస్తే 38 కోట్లకి ఇచ్చాడండి. ఆ 38 కోట్లతో కూడా 38 కోట్లు అయిందనుకోండి, 5 కోట్లు నిజంగానే 5 కోట్లు మాత్రమే సమస్యకి అభ్యంతరంగా ఉంది, ప్రతిబంధకంగా ఉందంటే అందరూ జోలుపాటు 5 కోట్లు తెద్దామండి. మీరు దానివల్ల ఎందుకు ఇంకెన్ని తరాలు ఆపుతారు? మీరు ఎన్ని జోలుపాట్లు పడినగానండి, మరి ఎందుకు తరాలు? డబ్బులు తెచ్చి మీరే కదా ఉండండి. అరస కుమార్ గారు 19 కోట్లు ఇచ్చారు, ప్రపోజల్ చేస్తారు. ఆ 19 కోట్లు జరిమే ఈవేళ 38 కోట్లు అయింది, అంటే 43 కోట్లకి ఇచ్చాను నేను. 38 కోట్ల రూపాయలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత వెంటనే నేను వీరందరి సమక్షంలోనే భూమి పూజ చేసి కార్యక్రమం మొదలు పెడతాను. గ్రామస్తులు ఏమన్నారంటే ఎమ్మెల్యే గారిని మేము భుజాలు ఎక్కించుకుని గెలిపించుకున్నాము, ఆ తర్వాత ఆయన రాలేదు, పదే పదే అడిగితే బొక్కలు వేస్తాను బెదిరిస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఒకేసారి అనకండి అందరూ ఆగండి, మీ అందరితో మాట్లాడిస్తా కెమెరా ఉండాలి కదా. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ మీద పడిపోతాం, ఏం చెప్తున్నారు? మనం ఆగనే చెప్తాం, అంతే తప్పు కానీ చింతవరపేట నుంచికే 300 గ్రామాలు దళితున్న గ్రామాలు ఈ అసెట్ సప్లైన్ లో మీరు శంకుస్థాపన చేసి 2017 మార్చి 3 చేసే అప్పుడు ఇప్పుడు అరస కుమార్ గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఈయన 38 కోట్లు ఎన్నో చేశాను అంటున్నారు, అవునండి. ఈ 38 కోట్లు చేసిన తర్వాత మళ్ళీ గ్రాండ్ వచ్చిన తర్వాత ఈయన ఓపెన్ చేస్తాడు మళ్ళీ, అంటే ఇంకో 10 సంవత్సరాలు పోతుంది. అంటే ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో ఎవరికి తెలుస్తుంది? అలా అలా ఉండే చెప్పండి.
ఇది కరగండి చెప్పనివ్వండి. మేము అడిగితే మా పదవి 15 రోజులు ఉంటది, ఊడిపోద్ది అన్నారు. ఆయన పదవి కూడా 9 నెలలు ఉంటది, ఊడిపోద్ది. ఇంకేమో ఎమ్మెల్యే గారితో మాట్లాడిద్దాం. కారణంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ఇది వేస్ట్. బ్రిడ్జ్ నిర్మాణం దశాబ్దాలుగా పెండింగ్ లో పడింది. ఎమ్మెల్యే ఏమన్నారంటే ప్రజల సమక్షంలో లైవ్ లో ఛానల్ ముఖ్యంగా నా పాటలు నేను పడుతున్నా, 38 కోట్లు ఎంతో శాంక్షన్ చేయించుకున్నాం, 43 ప్రపోజల్ పంపించాము. ఏదేమైనా ఆగస్టు నెలాఖరులోగా, అయితే ఈ నెలాఖరు లేదంటే ఆగస్టు నెలాఖరులోగా భూమి పూజ చేసి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తాం త్వరగా అంటున్నారు. మీ మీ టర్మ్ లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేస్తారు. ఒక్క నిమిషం ఉండయా, సమస్య పరిష్కారం చేయాలి. ఆగండి ఆగండి, ఎమ్మెల్యే గారు ఆగండి సార్ ఆగండి. ప్రెసిడెంట్ గారు ఆగండి, ప్రెసిడెంట్ గారు ఆగండి ఆగండి. వ్యక్తిగత ఆగండి. ఇగో బాబు మీతో మాట్లాడిస్తా. మీరు వ్యక్తిగతంగానే కాకుండా ప్రజలందరూ వాళ్ళ బాధలు చూపించమని అడుగుతున్నారు. ఆ బాధలు తీర్చే ప్రయత్నం నాది. తప్పనిసరి గారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు సామరస్యంగా నేను తీర్చి భూమి పూజ చేసి నేను కార్యక్రమం వాళ్ళందరినీ రప్పించే నేను కార్యక్రమం. నేను ఎమ్మెల్యే గారు నమ్మను, ఇద్దరం వెళ్దాం రమ్మన్నా. ఆయన కొంచెం సిగ్గుపడ్డాడు నాతో రావడానికి. అయినప్పటికీ నేను ఇద్దరితో పొత్తు ఉంటే జరిగేదేమో. పొత్తు కదా, మా ఇద్దరు వరుసకు పొత్తు లేదు. ఆ పొత్తు లేకపోవడం సిగ్గుపడ్డాడు. కానీ నా బంతి నిర్మాణం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. మీ మీద ఆరోపణలు అండి. ఎక్స్ ఎమ్మెల్యే వేమా గారు చేసిన ఆరోపణలు అవవస్తమండి. గంగలకూరులో నాకు సెంటు భూమి లేదండి. సెంటు భూమి ఉన్నా కూడా ఆయనకు రాసిచ్చేస్తాను కావాలంటే. గంగలకూరులో నాకు సెంటు భూమి లేదండి. గంగలకూరులో నాకు ఒక సెంటు భూమి లేదండి. అక్కడ రోడ్లు ఆ వంతెనలు జరిగాయంటే ఆల్రెడీ అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు బట్టి ప్రభల తీర్థం జరిగిందంటే చాలా మంది ఆ కవచికి దిగి వెళ్ళి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి ఇబ్బందులన్నీ కూడా గతంలో నేను ప్రభుత్వం దృష్టిలో పెట్టాను. ఆ ప్రభుత్వం దృష్టిలో పెట్టిన తర్వాత అవే కంటిన్యూ అవుతూ ఈ రోజు వరకు పనులు జరుగుతున్నాయండి. ఖచ్చితంగా ఊడిమూళ్ళు ఇంకా బ్రిడ్జి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, తప్పనిసరిగా బ్రిడ్జి మేమే కట్టిస్తామండి. ఈ 4 నెలల్లో 2 నెలలు ఏమి అవే పని కాదండి. దీనికి సంబంధించినటువంటి కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ బ్రిడ్జి చెప్తున్నామో ఇది జిఓఎంఎస్ నెంబర్ 330 ప్రకారం 17/9/2010 ఇది పిఎంజిఎస్వై కింద ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది శంకుస్థాపనకే పరిమితం చేసి ఈ నిధుల్ని పూర్తిగా మురిగిపోయే విధంగా చేయటం జరిగింది. మరి ఇది దాదాపు 20 కోట్ల రూపాయలని అప్పటి ప్రభుత్వం మరి జీవో కూడా తీసుకొచ్చినటువంటి నిధుల్ని మరి సద్వినియోగపరచుకోలేనటువంటి బాధ్యత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో గతంలో మరి పిఎంజిఎస్వై కిందే పిఎంజిఎస్వై ప్రతిపాదనల కిందే 33 క్రోర్స్తో రివైజ్డ్ ఎస్టిమేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. లీడర్గా మీరు బాధ్యత తీసుకున్నా, ఆయన ఎమ్మెల్యే మీరు టీడీపీ లీడరు, మీ ఇద్దరు బాధ్యత తీసుకుంటారు. తప్పకుండా దీని మీద బాధ్యత తీసుకుంటాం. చెప్పండి అండి. మనకి లోటు బడ్జెట్ లో ఉన్నాము, నిధుల ప్రాబ్లం ఉంది మనకు బాగా. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చెయ్యాలనే చూస్తున్నారు. మనం సహకరించవలసిన అవసరం కూడా ఉంది. ప్రతిదాన్ని ఇది కొట్లాడికినో లేకపోతే ఇంకోలాగా చేర్చుకోవాల్సిన సమస్య కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు,
ఆల్రెడీ వాళ్ళు మనకి మన పిల్లల పడవల్లో రోజు స్కూల్ దాడతానంటే మీకు ధైర్యం ఉంటుందా? మీకు ధైర్యం ఉంటుందండి? అది చెప్తున్నాను. భయం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ వస్తున్నాయండి మన రాష్ట్రానికి? వస్తున్నాయండి, ఎక్కడ వస్తున్నాయని మనకేం రావట్లేదండి. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇదే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. మొన్న 3 నెలలు కూడా అవ్వలేదు ఇదే సంఘటన జరిగి. ఇప్పుడు మన ముందు ఇంజనీరింగ్ అద్భుతాలు జరుగుతున్నాయి, లంక గ్రామాలు మునిగిపోతున్నాయి. కానీ దాని గురించి ఎంతవరకు సాల్వ్ చేయాలని నిజాయితీ నిబద్ధత నాయకుల్లో ఉందా అన్నది ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చేయటం మొదలు పెట్టారు ప్రజలు, కానీ దాన్ని మొత్తం అఖిలపక్షం వేసుకుని ఇంజనీరింగ్ ఎంతమందో ఉన్నారు, అందరినీ పట్టుకుని కూర్చోబెట్టుకుని ఇలా ముంపు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. కేవలం ఇప్పుడు వచ్చి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి ఆ ప్రాణానికి మీరు 10 లక్షలే రేటు కడతారా అండి? తిరిగి తీసుకురాగలుగుతారా పోయిన పసి ప్రాణాన్ని? ఎప్పుడు కూడా ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించినాయి, కానీ 2010లో మేము దానికి ఒక శాంక్షన్ తీసుకొచ్చి ఒక డబ్బులు తీసుకొచ్చి మొదలు పెట్టడానికి ఒక శంకుస్థాపన చేశాం. దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత తక్కిన వచ్చిన వాళ్ళది, బట్ అది ఫెయిల్ అయ్యేది. ఫెయిల్ అయ్యిందంటే ఎలా, ఏ రకంగా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రతిదానికి కూడా సెంట్రల్ని గవర్నమెంట్ని నిందించే పరిస్థితి ఉంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు టోటల్గా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంటే చూసుకునే పరిస్థితి. దీని నెపాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేయడానికి ప్రయత్నించడం అన్నది కరెక్ట్ కాదు. ఎంపీ ల్యాడ్స్ ఎంత ఉంటాయండి? ఎంపీ ల్యాడ్స్ కాదు, ఒకవేళ 4-5 కోట్లు లోపం వచ్చిందనుకో, అది ఇవ్వగలరా? ఎంపీ ల్యాడ్స్ కి అవ్వదండి. కాదు, ఏముండ అంటే 43 అండి, 38 తెచ్చుకున్నాను, 5 లేవు కాబట్టి ఆగిపోయింది అన్నాడు. అది 38 తేవడం, 5 కోట్లు తేవడం పెద్ద కష్టం. అది దాని గురించి కాదు కాదు అండి, 38 కోట్లు శాంక్షన్ రావడం, 5 కోట్లు అదంతా హంబక్ అండి. కాదండి, శాంక్షన్ అయితే అంత అవుతుంది. ఇప్పుడు మనం రివైజ్డ్ శాంక్షన్ నేను మీకు ఎస్ఎంఎస్ చేశాను, దాంట్లో ఏమైందంటే 25 కోట్లు చేసిన తర్వాత రివైజ్డ్ శాంక్షన్కి 43 కోట్లకి ప్రపోజల్ పెట్టారు. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయి రాలేదు. ఆ 43 కోట్లు ఒకసారే శాంక్షన్ అవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది పెద్ద, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ కోనసీమ ప్రాంతం, ఈ కోనసీమకున్న సముద్ర ప్రాంతం అత్యంత ఖరీదండి. కారణం ఏంటంటే ముఖేష్ అంబానీ అన్న అతను ఇక్కడి నుంచి 19,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే 19,000 కోట్లు ఆయిల్ దొంగతనం చేశాడు భూమి లోపల, కాబట్టి ఇప్పుడు దాకా ఏమీ అరెస్ట్ చేయలేదు. ఆ విషయంలో మీరేం చెప్పదండి, మనం దేశంలో పనులు జగన్ గారు.